హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అండ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఆన్ అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏంటి? RCOOH. సో ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్లో అసిడిక్ హైడ్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ని మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు. సో ఈ హైడ్రోజన్ వచ్చేసి H+గా వెళ్ళిపోతే ఈ బాండ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆక్సిజన్ పైన వెళ్తుంది. సో ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే రెజొనెన్స్ వల్ల. రెజొనెన్స్ అంటే ఏంది? డీలోకలైజేషన్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క డీలోకలైజేషన్ అనేది ఉంటుంది. సో ఈ నెగిటివ్ సైన్ అనేది ఆక్సిజన్ అనేది క్యారీ చేస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ ఆక్సిజన్ పైన ఉండవచ్చు, ఈ ఆక్సిజన్ పైన ఉండవచ్చు, ఎందుకంటే డీలోకలైజేషన్ వల్ల. సో దీన్నే మనం రెజొనెన్స్ అంటాము. సో ఇప్పుడు ఈ రెజొనెన్స్ వల్ల ఈ మాలిక్యూల్ అనేది స్టేబుల్. సో ఈ R ఉంది కదా, ఈ R ప్లేస్లో మనము ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అండ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ని పెడితే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాము. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వచ్చేసి కాంజుగేట్ బేస్ని స్టెబిలైజ్ చేస్తాయి. ఎలా అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ ద్వారా. అండ్ అలాగే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ వచ్చేసి కాంజుగేట్ బేస్ని డీస్టెబిలైజ్ చేస్తాయి. ఎలా అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ ద్వారా. సో ఇప్పుడు కాంజుగేట్ బేస్ అంటే ఏంటి? కాంజుగేట్ బేస్ అంటే, సో ఇప్పుడు మనము ఏదో ఒక యాసిడ్ తీసుకుందాము. సో యాసిడ్ యొక్క అసిడిక్ నేచర్ అనేది ఆ యాసిడ్ యొక్క కాంజుగేట్ బేస్ పై ఆధారపడి ఉంటుంది. కాంజుగేట్ బేస్ అంటే ఎనీ యాసిడ్ తీసుకుంటే యాసిడ్ నుండి మనం H+ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన ఈ నెగిటివ్ పార్ట్ని మనం కాంజుగేట్ బేస్ అంటాము. సో ఇప్పుడు ప్లస్ ఐ గ్రూప్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి. సో అప్పుడు ఎలక్ట్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా ఈ COO- దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లస్ ఐ గ్రూప్స్ స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తాయి. కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీని డిక్రీజ్ చేస్తాయి. అండ్ అలాగే మైనస్ ఐ గ్రూప్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ని తన వైపు పుల్ చేసుకుంటాయి. సో కాబట్టి కాంజుగేట్ బేస్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అందుకని కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ డిక్రీజ్ అయితే అసిడిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే మనకి అసిడిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క అసిడిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క అసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్ ఇవి వస్తాయి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో ఈ R+లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్ క్లోరిన్, ఫ్లోరిన్ ఇవి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ప్లేస్లో CCl3COOH ఉంటే దీని యొక్క అసిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత CHCl2COOH ఉంటుంది. తర్వాత CH2ClCOOH ఉంటుంది. తర్వాత CH3COOH. మీకు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అండ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే మైనస్ ఐ ఎఫెక్ట్ అనేది ఉంటుంది.